ప్రభునందు ప్రియులైన పిల్లలకు తండ్రైన దేవుని పేరిట క్రీస్తునామములో శుభం పలికి చెప్పే మాటలు ప్రకటన 16వ అధ్యాయంలో దేవుని కోపం అనే ఉగ్రత పాత్రలను మనుషుల మీద కుమ్మరించటం మూడో వచనంలో రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదయ్యను అందువలన సముద్రములో ఉన్న జంతువులు జీవజంతువులన్నీ చచ్చెను కొన్ని సముద్రాలు వాళ్ళ దేశ తీరాలలో ఎర్రగా మారిపోయింది అది కూడా మీరు న్యూస్లో చూస్తుంటారు కొన్ని దేశాల తీరాల సముద్ర తీరాలలో కొన్ని దేశాల సముద్ర తీరాలలో నీరు ఎర్రగా అయిపోయింది అలాగే నదుల నీరు కూడా నదుల గురించి కూడా మాలగవచనంలో చెప్తాడు నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమాయను మూడవ వచనం రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదయ్యను అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నీ చచ్చిపోయాయి అనేక రకాల ప్రయోగాలు వాళ్ళ సముద్ర తీరాలలో వాళ్ళు చేయటం వల్ల ఎందుకంటే సముద్రాలు కూడా పంచేసుకున్నారు ప్రపంచ దేశాలు గగనతలాన్ని పంచుకున్నారు ఆకాశ మార్గాలు చైనా మీద ఉన్నంత వరకు చైనా భూమి మీద ఎంత భాగాన్ని ఎన్ని కిలోమీటర్ల భాగాన్ని కలిగి ఉందో పైన ఉన్న ఆకాశం కూడా వాళ్ళు అలా లెక్కలేసేసుకున్నారు ఇది మాది ఆకాశం ఈ గగనతలం మాది అని సముద్రాలు ఇంకా భూమి మీద ఉన్నాయి కనుక వాటిని పంచేసుకున్నారు మనుషులు స్వార్థపరులు తండ్రి ఆస్తిని పంచుకుంటున్నారు పంచుకొని పాడు చేసుకుంటున్నారు తండ్రి ఆస్తిని పాడు చేస్తున్నారు తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని తీసుకెళ్ళి తండ్రి సంపాదించింది వాడిది కాదు అది వాడు ఆస్తిని పాడు చేసుకున్నాడు భాగాన్ని తీసుకొని పాడు చేసుకున్నాడు ఇక్కడ కూడా అదే జరిగింది ఈరోజు మానవాళి ప్రపంచవ్యాప్తంగా దేవుడు సృజించిన ఆస్తుల్ని పంచుకుంటున్నారు తండ్రిని నమ్మరు స్వీకరించరు తండ్రిని అంగీకరించరు పంచుకుంటారు పక్షిజాలాలు పంచుకుంటారు మత్స్యాలను పంచుకుంటారు చేపలు సముద్రాలను పంచుకుంటారు ఆకాశాన్ని పంచుకుంటారు వాళ్ళకు నచ్చిన ప్రయోగాలు అడ్డదిడ్డమైనవన్నీ చేస్తున్నారు దేవుని అనుమతి దేవుని ప్రమేయం లేకుండా పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు ఇంచుమించు గత 100 ఏళ్ళగా పర్యావరణాన్ని పాడు చేస్తూనే ఉన్నారు 100 ఇయర్స్ నేను ఊహ తెలిసినప్పటి నుంచే పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని శాస్త్రజ్ఞులు గోల పెడుతూనే ఉన్నారు వీళ్ళు ఫ్యాక్టరీలు వీళ్ళు చేస్తున్న ప్రయోగాలు దానివలన పర్యావరణం మారిపోతుంది ప్రకృతిలో మార్పులు సంభవిస్తున్నాయి ఆ సంభవించటంలో సముద్రాలు ఎరిపెక్కుతున్నాయి రక్తసిక్తంగా మారుతుంది దాని కలర్ మారుతుంది ఇకపోతే 4వ వచనం వచ్చేసరికి కూడా నదులు కూడా అదేవిధంగా ఉన్నాయి జలధారలు కూడా ఆ విధంగా తయారవుతున్నాయని 4వ వచనంలో చెప్తున్నాడు 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను
కుమ్మరింపగా అవి రక్తమాయను. మనం ఒక విషయాన్ని గమనించాలి ప్రకృతిలో. ఈ భూమి అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నది అని దేవుడు రాశాడు పేతురు 2 పేతురులో 3వ అధ్యాయంలో. ఈరోజు ఈ ప్రకృతి, ఈ విశ్వం, ఈ నక్షత్ర మండలాలు, సూర్యకుటుంబం, సూర్యకుటుంబంలోని భూమి, భూమి గురించి మాట్లాడుతూ పునాదులు గల భూమి విశ్వానికి పునాదులు కలిగింది. 7వ వచనం 3వ అధ్యాయం 2వ పేతురు. ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన అందాక భద్రం చేయబడుతున్నాయి. తండ్రి అయిన దేవుని పిల్లలు వాక్యానికి విలువనిచ్చి బ్రతుకున్న కొందరి కొరకు అని వాక్యం వలన భద్రపరచబడుచున్నవి. తెలియని అమాయకులైన ప్రజలకు వాక్యం తెలుసుకోవాలి, తెలియజెప్పాలి. కనుక మనం మన కోసం ఈ ప్రకృతిని మండించకుండా అందాక పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు ప్రోగ్రాన్ని. విశ్వ వినాశన కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాడు ఆయన మన కోసం. మనం పనిచేస్తున్నాం ఇంకా మన కోసమే. మరి ఎవరి గురించో మీరు ఆలోచించకండి. 100% మన కోసం. దేవుని పిల్లలారా, అగ్ని కొరకు నిలువ చేయబడి ఉంది వాక్యం వలన అంటే, మానవుడు ఈరోజు గత 50 ఏళ్ల క్రితమే, గడిచిన 50 సంవత్సరాల క్రితమే భూమిని 100 టైమ్స్ మార్చి మసి చేయటానికి మారణాయుధాలు ప్రపంచ దేశాలు జాగ్రత్త పెట్టుకున్నాయి. ప్రపంచ దేశాలలో ఉన్న మారణాయుధాలు గత 50 ఏళ్ల నాటికే, 50 ఏళ్ల క్రితమే 100 టైమ్స్ 100 సార్లు తగలబెట్టే బాంబులు సిద్ధం చేసుకున్నారు. వరల్డ్ వార్ రాలేదు కనుక వాటిని ఉపయోగించలేదు. ఇప్పుడు మరొక 50 ఏళ్ళు గడిచింది. మసి చేసేస్తాయి. మానవుడు తయారు చేసిన వెపన్స్, యాటమిక్, హైడ్రోజన్, న్యూట్రాన్, బయాలజికల్ ఎన్నో ఆధునిక మరణాయుధాలు తమ దేశ రక్షణ కొరకనే ముసుగులో భద్రపరుచుకున్నారు, దాచుకున్నారు. ఇంతకీ దేవుడు తగలబెడతాడా, మనిషి తగలబెడతాడా? మనిషి వాడు చేస్తున్న పొరపాట్ల వలన వాడుకు వాడుగానే తగలబెట్టుకునే స్థితికి వాడు వచ్చేసాడు. ఇక్కడ గమనించాలి. మళ్ళా చూద్దాం ఆ రెఫరెన్స్. 3:7 2వ పేతురు. ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి, అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నవి. అదే వాక్యం వలన, దేవుని మాటల వలన భద్రపరచబడింది ప్రకృతి. మనుష్యుల మంటలలో మాడిపోవటానికి సిద్ధంగా ఉంది. మనుష్యుల మంటలలో మాడిపోవలసిన ప్రకృతిని దేవుడు తన వాక్యము చేత భద్రపరుస్తున్నాడు. మీకు అర్థమై ఉంటుంది. దేవుని చేతికి మట్టి అంటుకూడదు, అంటుకోకూడదనా? మనిషి తన కొరకు తానే మండించుకునేటంతటి ఎత్తుకు ఎదిగిపోయినప్పుడు మీరు ఆగండి నేను మండిస్తాను అంటాడా దేవుడు? ఒకడు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తాడు. దేవుడు నువ్వు వెళ్ళొద్దు నేనే చంపిస్తాను నిన్ను అంటాడా? అనడు. ఒకడు చావుకు సిద్ధమైనా, మరి దేనికి సిద్ధమైనా చెడు కార్యక్రమాలకి దేవుడు వాడిని అడ్డడు. స్వనిర్ణయం వాడిది.
మరణం మరణ బలము గలవాడుగా ఉన్న సాతాను ఈరోజు నరుని ఆవేశించి నరునిపై పెత్తనం చేస్తున్నాడు కనుక మనిషి మనిషిని తగలబెట్టుకునే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు కానీ భద్రము చేయబడడం మాత్రం వాక్యం వల్ల భద్రం చేయబడుతుంది ఈ వేళ ఈ వాక్యం చెప్పకపోతే దీనికి ముందే సృష్టి భద్రపరచబడకుండా నాశనం అయిపోతే అది వాక్యం వల్ల భద్రపరచబడింది ఎలా అవుతుంది చెప్పండి ఈ మాట నా పిల్లలు వినాలి నా పిల్లలకు అర్థం కావాలి అందుకొరకు ప్రకృతి భద్రంగా ఉండాలి ఎందుకంటే ఒక దినాన్ని దేవుడు డిసైడ్ చేసాడు ఒక దినాన్ని దేవుడు డిసైడ్ చేసినట్టుగా ఉంది అక్కడ చూడండి మళ్ళీ అదే రిఫరెన్స్ లో ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనులు భక్తి లేని వారి తీర్పు నాశనమును జరుగు దినము నాశనము జరుగు దినము ఆ దినము వరకు దినము వరకు ఆ దినము వరకు ఆ రోజు కొరకు అగ్ని కొరకు నిలువ చేయబడ్డాయి దేవుడు నిలబెట్టాడు మనుషుడు ఎప్పుడైనా తగలబెడతాడు అనుకుంటే వాక్యము వల్ల అనేక మంది భద్రపరచబడే కార్యక్రమం ఈరోజు ప్రపంచంలో సార్వత్రిక దేవుని సంఘం ద్వారా జరుగుతుంది గమనించండి సుమారు వన్నై రెవవు కరోనా ఎంట్రీ అయ్యి ఈ వాక్యాన్ని నిమ్మళంగా నిర్మలంగా వినిపించే అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడో ఒకసారి నా పిల్లలు ఆలోచిస్తే మంచిది అందరూ పండగలు పబ్బాలు పెళ్ళిళ్ళు ఇవన్నీ గతంలో జరిగినాయి సృష్టి కార్యక్రమంలో నవోహ దినం జరిగినటువంటివి ఇవన్నీ సేమ్ కానీ ఈరోజు ప్రజలను నిమ్మళంగా ప్రజలలో ఎవరో దేవుణ్ణి నమ్మని వాళ్ళని వదిలేసేయండి 760లో 300 తీసేయండి మీ 300 మాత్రమే యేసు ప్రభు అని ఏదో చిన్న గౌరవం క్రిస్టియానిటీ దేవుడు అని ఏదో చిన్న భయం వాళ్ళలో ఉంది 760 కోట్ల మంది ప్రపంచం మాన వాళ్ళలో 300 కోట్ల మంది మాత్రమే 300 కోట్ల మంది మాత్రమే బైబిల్ని ఎరిగిన వారు దేవుని ఎరిగిన వారుగా కొంచెం ఈ లెక్కలు ఈ ప్రభుత్వాలు ఇచ్చిన లెక్కల బట్టి మనకు అర్థమవుతుంది 300 కోట్లు ఈ 300 కోట్ల మందిలో ఎంతమంది వినటానికి ఇష్టపడుతున్నారు వేల మంది మాత్రమే వినడానికి ఇష్టపడుతున్నారు జాగ్రత్తగా వినండి ఈ వేల మంది వినాలి అంటే కరోనా అనే ఒక రోగం ప్రపంచంలో ప్రవేశించాలి వాళ్ళని అంతో ఇంతో భయపెట్టి కూర్చోబెట్టాలి ఆ కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ఎంతో కొంత దేవుని జ్ఞానం వినాలి ఆ వినే మాటలు మనం చెప్పాలి ఇది ముడిపడింది కొంతమందినైనా రక్షించాలి దేవుని లెక్కల్లో దేవుని యొక్క క్రానియాలజీలో క్రానికాలజీలో లెక్కల శాస్త్రంలో దేవుని లెక్కల శాస్త్రంలో రక్షణ పొందువారు కొద్దిమంది అనేకులు ప్రవేశింప జూతురు 300 కోట్ల మంది కూడా వెళ్ళిపోతామనే నమ్మకంతోనే ఉన్నారు ఈరోజు వాళ్ళ దేశాల్లోని సంఘాలు వాళ్ళ దేశాల్లోని అధికారులు వాళ్ళ దేశాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ చెప్పిన బోధనా విధానం ఏంటంటే చచ్చిపోగానే సమాధికి రాగానే అప్పటికే వాడు పోయినా కట్టెను విడిచిపెట్టి తండ్రి చేర్చుకో వాడు ఎక్కడికి చేరాడో తెలియని వాడు మరణించిన క్షణము నుండి ఎక్కడికి వెళ్ళాడో తెలియని అమాయకుడు శ్మశానం దగ్గరికి వచ్చిన తర్వాత సమాధి కార్యక్రమం చివరిసరిగా మట్టిలో పూడ్చే ముందు ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో అంటున్నాడు ఈ చేర్చుకో అన్న మాట విన్నవాళ్ళు సమాధికి వచ్చిన వాళ్ళు ఒక ఏకాగ్రత ఒక మనిషి పోగానే ఒక రకమైన బెంగ ఒక రకమైనటువంటి బాధలో మునిగిపోయి ఉంటాడేమో పాస్టర్ ఏం చెప్పినా వాడికి ఎలా వినబడుతుంటాయంటే దేవోక్తుల్లా వినబడుతుంటాయి అవి అబద్ధం పచ్చి అబద్ధ కోరు మాటలు పచ్చి అబద్ధపు మాటలు అవన్నీ
ఆ మాటలు బరకకపోతాయి. ఈ ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో తండ్రి. అంటే యాజకుడు, భక్తుడు, సేవకుడు చెప్పేస్తే వెళ్ళిపోతారన్నమాట. అంతేనే, అంతేనే. గుడికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. క్రైస్తవుడిగా జీవించవచ్చు, జీవించకపోవచ్చు. యేసుప్రభు రక్తం మన పాపాలు కడిగేస్తుంది అనేది ఎంత ధారాళంగా నమ్ముతాడో మాటని. యేసుప్రభు రక్తం మన పాపాలు కడిగేస్తుందని ఎంత ధారాళంగా నమ్ముతాడో, సచ్చిన ప్రతివాడు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడు అనేది కూడా అంత ధారాళంగా నమ్ముతాడు. ఇది 300 కోట్ల మంది క్రైస్తవుల్లో ఉన్న దౌర్భాగ్యపు మూర్ఖుల మూర్ఖత్వపు అతి మూర్ఖపు నమ్మకం. ఇప్పుడు ఇంత నెత్తి నూరు కొట్టుకుంటున్నాం మనం. ఒక్కడ కాకపోతే ఒక్కడైనా సుమారు సంవత్సర కాలంలో ప్రపంచమే నిశ్శబ్దంగా ఉన్న ఈ కరోనా కాలంలో ఎన్ని వాస్తవాలు నిజంగా నా పిల్లలు ప్రపంచానికి ప్రకటిస్తున్నారు. బాప్తిసం ఒక్కటే, సంఘం ఒక్కటే, దేవుడు ఒక్కడే, క్రీస్తు ఒక్కడే, అన్నీ ఒక్కటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, సంఘము ఒక్కటే. ఇన్ని వినబడుతున్న ఇన్ని సత్యాలు, ఇప్పుడు దర్శనాలు లేవు, ఇప్పుడు స్వస్థతలు లేవు, ఇప్పుడు వర పరిశుద్ధాత్మ వరములు లేవు, ఇన్ని మాటలు గత సంవత్సర కాలము నుండి ఈ నిశ్శబ్ద కాలంలో నా పిల్లలు గొంతెత్తి కేకలు వేసి చెప్తున్నారు. దేవుడు ఈ సమాజానికి ఇచ్చిన చివరి గడియే మేలుకొలుపులు ఇవన్నీ. ఎక్కడికి బయటికి పోలేవు కనుక మొత్తానికి ఎక్కడికైనా కూర్చొని 2 మాటలు వినే అవకాశం. మన మాటలు వినడానికి ఎందుకు ఇష్టపడరు అంటే ఇవి ప్రమాదకరంగా కనబడుతున్నాయి, వాళ్ళ జీవితంలో వ్యతిరేకంగా వినబడుతున్నాయి, వాళ్ళు అసలు ఏమీ చెయ్యకుండా పట్టించుకోకుండా బ్రతుకుతున్నారు అనే మాయ బ్రతుకు వీళ్ళకి అర్థమైపోతుంది. బ్యాప్టిస్ట్ క్రైస్తవుడేంటి, లేదే బైబిల్లో. పెంతకోస్తాను పండుగ దినపు క్రైస్తవుడేటి, లేదే బైబిల్లో. బెతస్తాని కోనేటి సంఘమేటి, బెతస్తా చర్చేటి, అది బైబిల్లో లేదు. యెరూషలేము అది ఒక మహారాజు పట్టణం అని బైబిల్లో ఉంది, అది యెరూషలేము సంఘమేటి, అది బైబిల్లో లేదు. ఇవన్నీ చెబుతుంటే వాళ్ళకి ఎలా ఉంటుంటే మింగుట పట్టడం లేదు వాళ్ళకి. ఈ 300 కోట్ల మంది క్రైస్తవులకి పిల్లలు అడుగుతున్నారు, చిన్న పిల్లలు, డాడీ ఇదేంటి డాడీ, డాడీ ఇదేంటి డాడీ. పిల్లలకున్న మనస్సు పిల్లలు ఎలాగ ఆలోచిస్తున్నారో చూసారా. ఈరోజు మనం చెబుతున్న ఈ ప్రశ్న జవాబుల కార్యక్రమం కానీ, నా పిల్లలైన వారు కళాశాలలో రీసెర్చ్ సెంటర్స్, మరి బైబిల్ ఓపెన్ సిటీ ద్వారా జరుగుతున్నటువంటి మహోన్నతమైన వాక్య ప్రకటన కార్యక్రమాలు నా పిల్లలు మరి ప్రకటిస్తున్నప్పుడు, వినిపిస్తున్నప్పుడు, వాళ్ళు అనేక మంది చిన్నపిల్లలు విని పాపం తెగక వాళ్ళు ఆలోచనలో పడిపోయి ఏం చేయాలో తెలియక పాపం ప్రశ్నలు అడుగుతున్నారు. వెరీ గుడ్ చిల్డ్రన్, మీరు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే బైబిల్లో దేవుని మాట మీరు నెరవేర్చారు. ఎందుకంటే పసిపిల్లల నోట నా మాట నీ మాట ఉంచావా తండ్రి. అదే మత్తయి సువార్త 11:25 పిల్లలే, పిల్లల నోటే వస్తుంది అది. ఆ రోజు కేకలు వేసినప్పుడు రాళ్ళు కేకలు వేస్తాయ్యా, పిల్లలకి నోరు మూయిస్తే అన్నాడు యేసుక్రీస్తు. అదే బాధ. ఈ ట్యాలీ మీరు చూడాలి, ఈ సందర్భాలు మీరు చూడాలి. యేసు అంత్యకాలపు ఆరంభములు ఆరంభమైన ఆయన కార్యక్రమాలు, యేసు కార్యక్రమాలు. చిన్నపిల్లలు చూసట్టున్నాడు, ఆకాశమునకును భూమికిని కన్న తండ్రివైన నా దేవుడా, నీవు జ్ఞానులకును ముదురుపోయిన బెండకాయలు. మేము ఓము ఇందులో పండితులు, అందులో పండితులు, బైబిల్లో పండితులు, నేను డాక్టర్ని, నేను రెవరెండ్ని, నేను ఆయనని, నేను ఇయ్యండిని, ఎన్నెన్నో పెట్టుకున్నటువంటి వీళ్ళంతా కూడా ఈ భక్తుల ఈ మాయ భక్తుల అనకూడదు కానీ గ్రేజర్లు గొప్పవాళ్ళుగా పిలువబడుతున్న వీళ్ళంతా కూడా వాళ్ళందరికీ మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచావని నిన్ను స్తుతించుకునిచున్నాను. అలాగూ చేయుట నీకిష్టమే,
నీ దృష్టికి అనుకూలమైంది తండ్రి. ఇది ఈరోజు కూడా మళ్ళా 14 ఏళ్ల బాలుడు 13 ఏళ్ల అమ్మాయి ప్రశ్నలు అడుగుతున్నారు అంటే 50 ఏళ్ళు దాటిన వారు ఎక్కడున్నారు? అందుకే కరోనా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళ మీదకి వస్తుందండి బాగా. కరోనా కూడా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళ మీదకే. ఎందుకు ముదిరిపోయిన బెండకాయ అయిపోయావు నువ్వు? ఇంకెందుకు ఉండాలి? నీ జీవిత కాలంలో చివరి ఘట్టానికి చేరుకున్నావే నీ బ్రతుకు కాలంలో. నీ చివరి ఘట్టంలోనైనా నువ్వు ఆ రోజు అంత్యకాల ప్రారంభంలో క్రీస్తు వేసిన కేక అంత్యకాల ఆరంభమై చివరి గడియలలో పడిన ఈనాటి మాక ఈనాటి బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నా పిల్లలు కేకలు సార్వత్రిక దేవుని సంఘపు కేకలు మీకు వినబడుతున్నాయరా? మీకు వినబడవు. ఎందుకంటే ఇంకా ఏంటండి తరతరాల నుండి బాప్టిస్టులు అనిపించుకున్నాం మనకి, మేము బాప్టిస్టులుగానే ఉంటాం. సెటిల్ అయిపోతావా? మార్పు చెందవా? నువ్వు పడిపోతే లేవవా? గాయమైతే మందు పెట్టవా? ఆకలిస్తే అన్నం తినవా? ఇవన్నిటికీ రీజన్స్ ఉన్నాయి, కానీ దేవుని జ్ఞానాన్ని వినడానికి మాత్రం ఎందుకయ్యా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఇన్ని మిషన్సా? 50 ఏళ్ల క్రితానాటికి 3000 మత శాఖలు, ఇప్పుడు 50 ఏళ్ళు తర్వాత నేను, అప్పటికి నా వయసు 20 ఏళ్ళు. 20 ఏళ్లకి నా వయసులో 20 ఏళ్లకి నేను వాక్యం చేతబట్టి సమాజంలోకి వెళితే బయటికి వెళ్ళేసరికి 3000 మత శాఖలు లెక్కల్లోకి వచ్చాయి. ఆ రోజు ఈరోజు 50 ఏళ్లకు 50 ఏళ్ళు గడిచాయి. 50 ఏళ్ళు దాటాను నేను. 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ళు దాటితే 70 ఏళ్ళు పైబడి ఉన్నాను. ఇప్పుడు నేను ఎప్పటికీ కూడా 3000 కాదు, కొన్ని వేల వేల లక్షల ఫెలోషిప్లు వచ్చేసాయి. ఒకప్పుడు ఒక కూటమికి ఒక మిషన్, ఒక డినామినేషన్. డినామినేషన్ అంటే ఒక పెద్ద కూడిక. ఫెలోషిప్ అంటే కొంతమందితో ఒక గుంపు. ఆ రోజు వందలు వేలు లక్షలుగా ఉన్న మత శాఖలలో ఒక బాప్టిస్ట్ వాళ్ళు లక్షలు, ఒక లూథరన్స్ లక్షలు, ఒక రోమన్ క్యాథలిక్స్ లక్షలు, ఒక పెంతెకోస్తోళ్ళు లక్షలు, వీళ్ళందరూ లక్షలలో ఉన్నారు. వీళ్ళంతా లక్షలలో కోట్లలో ఉన్నారు వీళ్ళంతా. మరి వాట్ అబౌట్ ఫెలోషిప్స్? వీళ్ళంతా వందలలో వేలలో ఉన్నారు వీళ్ళంతా. ఇవెన్నున్నాయి? ఇవి కొన్ని లక్షలున్నాయి ఈ ఫెలోషిప్లు. వీళ్ళు ఏ ఒక్కరైనా బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారా? మేము తప్పులో ఉన్నాం. అవతల మరి ఆ మాట రీజనబుల్గా ఉంది కదా అతను చెబుతున్నది. మనకు దేవుడు వాక్యం అంతా 66 పుస్తకాలు రాయించి ఇందులో ఒకటి కలపొద్దర్రా ఒకటి తీయొద్దర్రా అని అబ్బా 50 ఏళ్ల క్రితం నుంచి చెప్తూనే ఉన్నాను. అది ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాల్లోకి వెళ్ళేసరికి ముగించేస్తాడు, ఇక వందన వచనం చెప్తాడు అనే టైం కల్లా ఏం చెప్తున్నాడు? ఇందులో ఒకటి కలపకండి, ఇందులో ఒకటి తీయకండి, ఇందులో కలపొద్దు తీయొద్దు అంటే మళ్ళా నీకెందుకు దర్శనం వచ్చిందిరా నాయన? ఏం చెప్పమని కొత్తది? తెగించి బండకేసి కొట్టినట్టుగా మాట్లాడి, ఇంకా నువ్వు వినకపోతే తొడకొట్టి, ఇంకా నువ్వు వినబడితే వినకపోతే జబ్బ చరిచి మీసం మెలేసి చెప్పిన సిగ్గు లేదా? మనం ఎంత కేకేసినా గొంతెత్తినా రండి, ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, ఇది లైఫ్ టైం ఛాలెంజ్ అని. ఏ టైము లేదు, ఎవర్ లాస్టింగ్ టైం అయినా మేము రాము. అంటే యేసు ఆనాడు చెప్పింది పిల్లల కోసమే, ఈనాడు మేము చెబుతున్నది ఆ పిల్లల కోసమే. దేవుని వాక్యము భద్రం చేసింది ప్రకృతి నాశనం కాకుండా. ఎక్కడ దేవుని వాక్యం, ఎందుకు దేవుని వాక్యం భద్రం చేసిందని మీరు అనుకుంటున్నారా? ఒకటి, వాళ్ళకు వాళ్ళగానే గొయ్యి తవ్వుకుంటున్నారు. దేవుడిని పంటించే వరకు ఆగనంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే వరల్డ్ వార్ వచ్చేస్తున్నాం. వరల్డ్ వార్కి కోపం వచ్చినప్పుడు ప్రతి అగ్రరాజ్యానికి వరల్డ్ ప్రతి అగ్రరాజ్యం వరల్డ్ వార్కే. కానీ మూడో ప్రపంచ యుద్ధం కోరుకున్న ఏ దేశమైనా ఆ యుద్ధం ఉంటూ జరిగితే అగ్రరాజ్యంలా కాదు, బికార రాజ్యం కాదు, ఏది ఉండదో. జీవనేది భూమి మీద జీవనేది ఉండదు. అది ఒక్కటే వీళ్ళని భయపెడుతుంది.
చైనా వాడు ఈరోజు ప్రపంచ రాజ్యాలలో నేను అమెరికాని మించిపోతున్నాను, మించిపోవాలి, పేరు తెచ్చుకోవాలి. ఇదిగో సూర్యుడిని ఏదో దాని క్యాప్సూల్ తయారు చేశారటప్పుడు మండించుకోవడానికి వాడు దేశం మీద సూర్యుడిని. ఇక దేవుడు ఎందుకు ఇట్టాడు రా సూర్యుడిని? అసలు నీ సూర్యుడు ఉంటాడా? నీ సూర్యుడు వల్ల నువ్వు వెలిగించుకుని పైకి పంపితే నీ దేశం మీద కదా ఎలాంటి విపత్తులు తీసుకొస్తాదా? ఆ ఎర్రోడుకు అర్థం అవదండి. ఈ మాటలు మీరు నోట్ చేసుకోండి. ఆ ఎర్రోడికి ఎవరు ఎవరు చెప్తే వింటారు? ఓరు మనం చెప్తాం ఇండియా వాళ్ళమే. ఒరే ప్రకృతిలో నిజంగా నువ్వు దేవుడు నమ్మకపోతే నమ్మకపోయావు, కానీ మనకంటూ ఒక సూర్యుడు ఉన్నాడు గగనతలంలో, అది సరిపోద్ది కదా. మళ్ళా మీకు ఎందుకు రా ఈ సూర్యుడు అంటే, ఒరే మన గొప్పతనాన్ని భరించలేక భారతీయులు మన మీద సణుక్కుంటున్నారు, మూలుక్కుంటున్నారు, మన మన దగ్గర ఏమో సిగ్గుపడుతున్నారు వాళ్ళు, మన గొప్పతనాన్ని భరించలేకపోతున్నారు ఈర్ష్యతో అని అంటారు. ఒక దేశం మీద మరొక దేశం ఏదైనా మంచి చెబితే దాన్ని ఎలా తీసుకుంటున్నారు వాళ్ళు? ఫన్నీగా తీసుకుంటున్నారు, జోక్గా తీసుకుంటున్నారు. నువ్వు మండించుకోవటానికి సిద్ధపడుతున్నావు, నేను మండడానికి రోజును నిర్ణయించాను. బాగా వినాలి. మళ్ళా చదువును ఆయన. ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తి లేని వారికి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాను. నేను భక్తి లేని వారికి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాను, తీర్పు. నేను భక్తి లేని వారికి, భక్తి లేని దేశాలకు, ప్రజలకు తీర్పు ఇవ్వబోతున్నాను. వాళ్ళ తీర్పు జరిగిందంటే వాళ్ళ నాశనం ఆరంభమైపోద్ది. వాళ్ళ తీర్పు జరిగిందంటే వాళ్ళ నాశనం ఇక క్లోజ్ అయిపోతుంది. యూనివర్స్ టోటల్ క్లోజ్డ్. తీర్పు నాశనము జరుగు దినము వరకు ఒక రోజు, ఒక రోజు డిసైడ్ అయింది. ఆ రోజు నేను డిసైడ్ చేశాను, ఆ రోజు నేను డిసైడ్ చేశాను కనుక థర్డ్ వరల్డ్ వార్ రాదు. ఒకవేళ ఏ వార్ వచ్చినా అక్కడక్కడ మిగులుతారనేది ఉంటేనే తప్ప థర్డ్ వరల్డ్ వార్ రాదు. ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత అక్కడక్కడ మిగిలారు, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మళ్ళీ అక్కడక్కడ మిగిలారు. మళ్ళీ ఇప్పుడు పాఠం నేర్చుకున్నట్టుగా బుద్ధిమంతులుగా చేతులు కట్టు కూర్చున్నారు, కానీ వీళ్ళు ఎప్పటికైనా భయంకరులే. రోజు డిసైడ్ చేసింది దేవుడు. ఈ ప్రకృతి వినాశనం జరగకుండా ఒక రోజుని నిర్ణయించింది దేవుడే. ఇక్కడ ఒక సస్పెన్స్ ఏంటంటే, దేవుడు మండిస్తాడా, మనిషికి తనకు తానుగానే మండిపోతాడా? ఈ మండిపోతాడా అన్న దానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడే మీకు చెప్పాను. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి డిసైడ్ అయిపోయిన తర్వాత నీ రోజు నువ్వు డిసైడ్ చేసేసుకుంటే ఇక దేవుడు ఎందుకు? ఆయన అడ్డుపడ్డు. నువ్వు కొండ మీదలో దూకేస్తావో, లేకపోతే చెట్టుకు ఉరివోసుకుంటావో, ఫ్యాన్కు ఉరేసుకుంటావో, విషయం తాగుతావో, అది డిసైడ్ నువ్వు డిసైడ్ చేసుకున్నావు. అందులో దేవుడు ఇన్వాల్వ్ అవడం, ఇది యూనివర్సల్ డిస్ట్రక్షన్. ఈ యూనివర్సల్ డిస్ట్రక్షన్కి ఇదిగో ఈ ప్రకటన గ్రంథంలో చెబుతున్నవన్నీ కూడా ప్రపంచంలో మనుషుల మధ్య జరుగుతున్న వాస్తవాలు. ఆ రోజు పిల్లలే వాక్యం కోసం క్రీస్తును ఘనపరిచారు, ఈరోజు ఆ పిల్లలే క్రీస్తుని గురించి, బైబిల్ గురించి తెలుసుకోవాలని వేగిరి పడుతున్నారు. సేమ్ సిచ్యుయేషన్. అంటే వాక్యము సత్యమైన క్రీస్తు, నేనే వాక్యం, నేనే జీవమును, నేనే మార్గమును, సత్యమును, జీవమును, యేసుక్రీస్తు అంటున్నాడు. ఆనాడు వాక్యమైన యేసు పిల్లల చేత ప్రశంసలు అందుకున్నాడు. ఈరోజు వాక్యమైన ఈ యేసు, బైబిల్, ఈ వాక్యం పిల్లలు తమ సమస్యలతో వాస్తవాలను తెలుసుకుంటున్నారు. చూడండి, పౌలికలలో వినాశనానికి దగ్గర పడుతున్నాము, వినాశనానికి ఊగుతుంది ప్రకృతి అనేది మనకు అర్థమైపోతుంది ప్రాక్టికల్గా కూడా. నాలుగో వచనంలో 16 ప్రకటన. మూడవ దూత తన పాత్ర నదులలోను జలధారుల్లోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. నదులలోను జలధారులలోను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా,
పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. ప్రకటన గ్రంథం 13:15 ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు కరెన్సీ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ఈ డబ్బుకు లోకం దాసోహం అయిపోయింది కనుక దాసోహం అవలేని వారిని ఆ మృగముకు నమస్కరించని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. చంపటానికి కరెన్సీ నమ్ముకొని చచ్చిపోట సావులు లేవండి. చదర మల్లనాయన వర్స మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై అధికారం ఇవ్వబడెను. దానికి ప్రాణం లేని దానికి ప్రాణం వచ్చింది. ప్రాణం లేకపోయినా అది చలిస్తుంది. ప్రాణం లేకపోయినా అది దానిని నమ్ముకున్న వారిని చంపుకు తింటుంది. దానిని నమ్మని వారిని చంపేస్తుంది. మొదటి తిమోతిలో 6 అంటాడు ఈ మనీ గురించి, కరెన్సీ గురించి, క్రూర మృగం గురించి. క్రూర మృగం అనగానే మీకు కరెన్సీ గుర్తు రావాలి. అది ప్రాణం లేనిది. అది ఈరోజు ప్రాణం వచ్చింది. ప్రాణం ఉన్న మనిషి నిర్వీర్యమయ్యాడు. ప్రాణం లేని మనిషి చేసిన రంగుల కాగితం ఈరోజు మనుషుల్నే బలి కొంటుంది. 9 ధనవంతులు కూడా అపేక్షించేవారు శోధన ఉరి అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అవి మన్నటట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ఉంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే చంపుకొనిరి పొడుచుకొనిరి. 5:16 అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. డబ్బు కోసం ఎవరిని వాడు ఎవరిని చంపుతున్నారు? ఆక్రమణల కోసం. ఏ ప్రపంచ పటంలో చైనా పెద్ద విశాల దేశం అని తెలియాలా? ఆక్రమణ దేశం అంట అది. అన్ని ప్రక్కల అటు మంగోలియా మీద, ఇటు జపాన్ మీద, ఇటు నేపాల్ మీద, ఇటు ఇండియా మీద, అన్ని దేశాల మీద తిరగబడిపోతుంది. ఆ బార్డర్స్లో ఇంకా డెవలప్ చేసుకుందామని సరిపోదా నీకు ఆ దేశం? ఒకప్పుడు పిల్లలు ఉండకూడదు చైనాలో. పిల్లలు ఒక్కరికి ఒక కుటుంబానికి ఒకే బిడ్డ ఉండాలి అని. ఈరోజు మళ్ళీ వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే మళ్ళీ మీరు పిల్లలు కానండి అంటున్నారు. ఎందుకంటే ఆక్రమణలు ఎక్కువైపోయి, దోపిడీలు ఎక్కువైపోయి, డబ్బు ఆ కరెన్సీ గురించే కదా ఇదంతా. నీ వరల్డ్ మార్కెట్ అంతా అదే కదా. నీ కరెన్సీ మీదే కదా ఈ వరల్డ్ మార్కెట్ అంతా. ప్రపంచ దేశాల్లో నీ వస్తువులు అమ్ముడుపోతున్నాయి విస్తారంగా. 18 ప్రకటన గ్రంథం 24 ప్రవక్తల యొక్క పరిశుద్ధుల యొక్క భూమి మీద దేవుని పిల్లలైన వారిని వధింపబడిన వారందరి యొక్క రక్తము ఆ పట్టణములో కనబడెను. ఎవరి రక్తం? ప్రవక్తల యొక్క, పరిశుద్ధుల యొక్క, భూమి మీద వధింపబడిన అందరి యొక్క రక్తం మీ పట్టణాలలో కనబడుతుందరా. అందుకే రా జలధారలు రక్తసక్తం అయ్యాయి. మీ పరిసర సముద్ర తీర ప్రాంతాలు లక్షలాది జీవాలు చచ్చిపోయాయిరా.
ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తున్నారు లక్షలు లక్షలు చాలాసార్లు మీరు చూస్తుంటారు విస్తారముగా చేప సంపద కొట్టుకొచ్చేసి శవాలుగా ఒడ్డున పడిపోతున్నాయి కొట్టుకొచ్చి తినడానికి మంచి ఆహారం పెట్టాడు దేవుడు నీకు తన పిల్లల్ని తినడానికి నా తన పిల్లలు నాన్ వెజ్ తినాలనే ఆలోచన ప్రేమ తండ్రికి ఉందరా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే ప్రతి తండ్రి ఈ రోజు నా పిల్లలకి మంచి ఫిష్ పెట్టాలి ఈ రోజు నా పిల్లలకి మంచి మటన్ కర్రీ పెట్టాలి మంచి చికెన్ కర్రీ పెట్టాలి అనుకుంటాడే తండ్రి ప్రతిరోజు మార్కెట్ కు వెళ్ళిన తల్లి ఈ రోజు నా మా ఆయనకి మంచి భోజనం పెట్టాలి అలాగా మన కన్న తండ్రి మన కొరకు ఇన్ని ఏర్పాట్లు చేసి మన కాళ్ళ దగ్గర మనకు అనుకూలంగా మన చేతులకు అప్పగిస్తే రక్తసిక్తం చేస్తున్నావు కదా అందుకే నీకు రక్తాన్ని చూపిస్తున్నాడు కీర్తనల గ్రంథం 79 3వ వచనం ఒకడు నీరు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసినారు ఎంత మంది ప్రవక్తలను చంపారా యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచ్చు నీ యొద్దకు పంపబడిన ప్రతి దైవ జనుని చంపేశావు కదే ఈ రోజు నా పిల్లలండి మీరు మీ కోసం చెప్తున్నాను ఇదంతా ఈ రోజు మీ గొంతు చించుకొని మీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి మీ చెమటోర్చి సంపాదించిన ప్రతి కష్టాన్ని దేవుని సేవ కొరకు ఆయన వాక్య ప్రకటన కొరకు ఆయన కార్యక్రమాల కొరకు నువ్వు త్యాగాలు చేస్తున్నావు అది నీ రక్తం పారబోయడం కదా తండ్రి కోసం ప్రజల కోసం ప్రజల్ని ప్రజల్ని మార్చడం కోసం ఈ రోజు పిల్లలందరూ కూడుకొని 3000 మంది కూర్చొనే ఒక చక్కటి ఒక అందమైన ఒక భవనాన్ని మెగా స్ట్రక్చర్ని నిర్మిస్తున్నాను నా పిల్లల కోసం దానికి ఎందరి రక్తం ఉంది అందులో ఎందరి కష్టం ఉంది అందులో వాక్యాన్ని ప్రకటించే వాళ్ళకి ధనాన్ని సహాయం చేస్తున్నారు కన్న తండ్రిని గొప్పగా ప్రజల్లో చూపించడానికి షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నటువంటి సంతోష్ లాంటి వారికి ఎంత ధనాన్ని సహాయం చేస్తున్నారు ఆకలితో అలమటిస్తున్న దైవజనులకు ఎంతమందికి మీరు ఆహారాన్ని వారి ఆకలిని తీరుస్తున్నారు పంచి త్యాగధనులు అది మీ రక్తం మత్తయి సువార్త 23వ అధ్యాయము 37 యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో రాళ్లతో కొట్టుచూ ఉండుదానా కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద ఎలాగూ నేను చేర్చుకున్నాను అనేక సార్లు అలాగనే మిమ్మల్ని కూడా ఎన్నో మార్లు నా రెక్కల కింద చేర్చుకున్నాను అని అనుకుంటుని కానీ నీవు అంగీకరించటం లేదు ఇదిగో నేను వస్తున్నాను ఇప్పుడు నన్ను చంపడానికి చూస్తున్నారు యెరూషలేము వెళ్లే ముందు యేసుక్రీస్తు అన్న వారి మాటలు అన్న మాటలు ఉండవన్నీ వెళ్తున్నాడు యెరూషలేముకు చివరిసారిగా వెళ్తున్నాడు ప్రాణాలు ఇవ్వటానికి ఈ విషయాన్ని 1000 సంవత్సరాలు యేసుక్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల క్రితం దావీదు గారు కీర్తనకారుడు రాసిన మాటలు అండి 79:3 వచనంలో ఒకడు నీరు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు మీరు మారతారా ఆనాడు పారబోశారు ఈనాడు మన రక్తాన్ని పారబోస్తున్నారు మన మాటలు గాలికి విడిచిపెడుతున్నారు మన కేకలు పట్టించుకోకున్నారు వాళ్ళలో మార్పు రాదు వాడంతే అలాగే చెప్తాడులే వాడు అలాంటి వాళ్ళు లేండి వాళ్ళు వాడు ఒక కొత్త రకం వాళ్ళు అండి వాళ్ళు దయ్యం పెట్టినోళ్ళు అండి వాళ్ళకి ఆత్మలు లేవండి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఈరోజు మన రక్తాన్ని ధారపోసిన పారబోస్తున్నారండి వాళ్ళు మన రక్తాన్ని ధారపోసిన పారబోస్తున్నారు అలాంటి వారికి 4-5 వచనాల్లో ఏం చెప్తున్నాడు 3వ దూత తన పాత్ర నదులలోను జలధారుల్లోను కుమ్మరింపగా అవి రక్తమాయను అప్పుడు వర్తమాన భూతకాలములోను పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి దీనికి వారు పాత్రులే నీవు ఇలాగు తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడు అని జలముల దూత చెప్పగా వింటిని దేవుని పిల్లలారా
మన కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మీరు ఏమని అనుకుంటే అవిశ్వాసం అనేది మీలో ఉండకూడదు. మీరు తోబిలోనితో తీసిన ప్రతి పైసా దేవుని లెక్కల్లో ఉంటుంది, మనుషుల లెక్కల్లో ఉండదు. ఎన్ని కోట్లు ఇవ్వు వాడు మర్చిపోతారు. నయా పైసా దేవునికి ఇచ్చావా, అది నీ రక్తం నుండి వచ్చిన పైసా. గాడ్ బ్లెస్ యూ.